నమస్తే శ్రీజ గారు. నమస్తే రమ్మా. కుంభరాశి వారికి జూలై 1st నుంచి 15th వరకు టారోకార్డ్ రీడింగ్ ఏం చెప్తుంది? కుంభరాశి వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ నుంచి విడిపోయారో వాళ్ళు మన లైఫ్ లోకి మళ్ళీ వస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు కదా. అంటే పెయిన్ ఉంటది, అంటే ఇష్టమున్న ఈగో క్లాషెస్ తో కనెక్ట్ అవ్వలేరు, కాల్ చేయలేరు, మెసేజ్ చేయలేరు. బట్ ఎవ్రీ టైమ్ అనిపిస్తుంది మళ్ళీ ఎప్పట్లానే కలిసి ఉండాలి. అది భార్యాభర్తలు కావచ్చు, విడిపోయిన ఫ్రెండ్స్ కావచ్చు, లవ్ లో ఉన్న కపుల్స్ కావచ్చు, ఎనీ రిలేషన్, మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు. ఎవరైతే కొన్ని కొంతకాలంగా ఎలాంటి కనెక్షన్స్, ఎలాంటి కమ్యూనికేషన్స్ లేకుండా విడిపోయారో వాళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన ఎక్స్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కి ఆస్తి వివాదాల్లో దూరంగా ఉన్న తల్లిదండ్రుల నుంచి పిల్లలు కొంతమంది సెపరేట్ అయిపోతారు, వాళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళల్లో మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ కి సంబంధించి తదనంతరంగా వచ్చే ఆస్తులు ఉంటాయి కదా, అలాంటి ఆస్తులు కూడా జూలైలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో జూలై మంత్ లో ఆస్తులు మనకి పరంపరంగా వస్తూ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాశి వాళ్ళకి, మన కుంభరాశి వాళ్ళకి రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో ఈ మంత్ లో వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, లేకపోతే హౌస్ ఒకటి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకున్న ప్లేస్ లో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చాలా పాజిటివ్ గా ఉంది. హౌస్ కన్స్ట్రక్షన్స్ వర్క్ కి సంబంధించి హౌస్ రినోవేషన్, రినోవేట్ చేయాలి అని అనుకుంటారు. అంతేకాకుండా బిజినెస్ వరకు చూస్తే టీమ్ వర్క్ ఏదైతే ఉందో, పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైతే ఉందో, అందరూ గుర్తించే విధంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెసెస్ కావచ్చు, టీమ్ వర్క్ కావచ్చు, మంచి సక్సెస్, అది మూవీ కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు, ఏదైనా కానీ అందరూ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే బాగా చేశారు, భలే చేశారు అనే పొజిషన్ కి వీళ్ళు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్ గా ఉంది పార్ట్నర్షిప్ బిజినెస్ లో చేసే వాళ్ళకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక జాబ్ విషయానికి వస్తే వీళ్ళు పనిచేసే చోట కొన్ని కొన్ని హెడేక్స్ ఉంటాయి రమ్మా జాబ్ చేసే వాళ్ళకి. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే, అక్కడ జాబ్ చేయాలని అనిపించదు, ఇక్కడ చేయలేకపోతున్నాను, కంపెనీ చేంజ్ అయితే బాగుండు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండు, ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే ఇక్కడ రిజైన్ పెట్టేస్తా అని చెప్పి దానికి తగ్గ ఆల్రెడీ వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే, ఈ ప్రెషర్స్ డైరెక్ట్గా అటాక్స్ కాదు, ఇండైరెక్ట్గా కొన్ని కోల్డ్ వార్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆ ప్రెషర్ తీసుకోలేక ఇక్కడ నుంచి చేసే జాబ్ వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అండ్ ఏదన్నా ఇప్పటికిప్పుడు వదిలేస్తే ఫినాన్షియల్ బర్డెన్స్ ఎక్కువైపోతాయి, ఇన్కమ్ లేకపోతే అదొక బాధ. సో మంచి ఆపర్చునిటీస్ కోసం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జూలైలో మంచి ఆపర్చునిటీ వచ్చి వీళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బంది ప్రెసెంట్ కంపెనీలో ఏదైతే ఉందో దానికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది. అదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అలా చిన్న రెమెడీసే, అలాగే రైస్ ఎవరికన్నా పేదలకు దానం చేయడం, పాలు లాంటివి దానం చేయడం, ఒక పాయసం లాగా చేసి మనకి రోడ్డు మీద కనిపిస్తాం, భిక్షాటం చేసుకునే వాళ్ళకి ఇవ్వడం, అలాగే తెల్లటి వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం, వీటి వల్ల చాలా మంచి జరుగుతుంది, మంచి పీస్ వస్తుంది. అంతేకాకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది అన్నమాట. కెరియర్ కి హెల్ప్ అవుతుంది, అలాగే పర్సనల్ ఫిజికల్ కెరియర్ అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే కొత్తగా జాబ్ చేసే వాళ్ళు కొంచెం పేషెన్స్ తో ఉండాలి, చేసేటోళ్ళకి బాగుంది, కొత్తగా జాబ్ చేసే వాళ్ళకి బాగుంది. అండ్ ప్రమోషన్స్ గానీ, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ఎవ్రీథింగ్ ఇస్ బెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మంచి గైడెన్స్. నేను ఇవ్వలేకపోతున్నాను, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను, మంచి టైం ఇవ్వాలి, ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీనే కదా అంతా అని చెప్పేసి ఒకప్పుడు లేని రిలేషన్ అంతా కూడా ఇప్పుడు వస్తుంది. మంచి మార్పులు అనేవి ఫ్యామిలీ పరంగా వీళ్ళకి రావడంతో, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, టూర్స్ కి కానీ ట్రిప్స్ కి కానీ చిల్డ్రన్ తో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, లేదు హౌస్ లో ఏదైనా మంచి అకేషన్ చేసుకొని అందరినీ గెట్ టుగెదర్ చేసుకొని హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలి అందరితో అనేది ప్లాన్స్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే పర్టికులర్గా విమెన్స్ ఎవరైతే ఉన్నారో, ది బెస్ట్ పొజిషన్కి వెళ్తారు బిజినెస్, యాజ్ ఎంటర్ప్రీనర్స్ గా ఉన్న వాళ్ళకి, అలాగే జాబ్ చేసే వాళ్ళు కూడా ఎవరైతే ఈ ప్రమోషన్స్, ఒక అథారిటికల్ పర్సన్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ గుర్తింపు వచ్చే కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కానీ, లేదు వాళ్ళకి మంచి పేరు వచ్చే విషయంలో కానీ ఈ మంత్ లో ది బెస్ట్ ఉంటారు రమ్మా.
మంచి లైఫ్ లీడ్ చేస్తారు, పర్టికులర్లీ విమెన్స్. అలాగే మెన్ కి కూడా మెయిన్లీ ఏంటంటే ప్రమోషన్స్ చక్కగా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా సరే ఆ పర్టికులర్ పర్సన్స్ గురించి, ఎవరైతే ఒక బాస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారో, మంచి ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, గుర్తింపు వచ్చి విపరీతమైన ఫాలోవర్స్, విపరీతమైన వీళ్ళ గురించి విపరీతంగా బయట చర్చించుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఓవరాల్గా చూస్తే చాలా చాలా పాజిటివ్గా ఉంది కుంభరాశికి. కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి తప్పితే పని చేసే చోట కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోద్ది. అన్నీ పట్టించుకుంటే పని చేయాలని అనిపించదు, ఆ ఒక్క విషయంలోనే ప్రెషర్ తీసుకుంటున్నారు, అది పక్కన పెట్టేస్తే అంత పాజిటివ్గానే ఉంది. వీళ్ళకి బాగా మంచి జరగాలి అని అనుకుంటే కనుక, అండ్ ఇంకో విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి, కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగుంటుంది, ఈ మంత్లో మంచి లాభాలు చూస్తారు, అంత బాగుంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళకి హ్యాపీగా అన్నీ కూడా కలిసి రావాలి అని అనుకుంటే కనుక భూమాతకి సంబంధించి ఏవైతే రెమెడీస్ ఉంటాయో, లైక్ నేచర్ వాక్ చేయడం, లేకపోతే ఒక కప్లో చక్కగా ఒక మట్టి తీసుకొచ్చి ఆ మట్టి మీద దీపం పెట్టి, ఏ కలర్ అయినా పర్వాలేదు, బ్లాక్ కలర్ అయినా పెట్టుకోవచ్చు, వైట్ కలర్ క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు, పెట్టుకొచ్చి ఈ లైఫ్ ఇచ్చినందుకు ఒక గ్రాటిట్యూడ్గా ఒక గ్రాటిట్యూడ్ ప్రేయర్ చేసినట్లయితే కనుక మదర్ అర్త్కి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి. ఓకే, చాలా చాలా బాగుంటుంది. కుజుడికి సంబంధించిన స్తోత్రాలు చేసినా కానీ బాగుంటుంది. మెయిన్లీ ఈ రాశిలో ఉన్న కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఈ రెమెడీ బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇవి చేసుకుంటే బాగుంటుంది. యాష్ కలర్స్ కానీ బ్లాక్ కలర్స్ ఇవి బాగా కలిసి వచ్చే కలర్స్ అని చెప్పచ్చు. చాలా పాజిటివ్ గా ఉంది ఇవి, అంటే ఒక గ్రాటిట్యూడ్ రెమెడీ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.